ग्राम सीमल्लो रैतुकु रोजुवारी आदायान्निच्चेदी पशुपोषण గతంలో రైతు తమకున్న భూమిలో కొంత భూమిని పశువుల మేతకు కేటాయించేవాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు వ్యాపారం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పశువుల మేతకు కష్టకాలం వచ్చింది ఏడాదంతా పచ్చి మేత అందించలేక అధికంగా దాణాపై ఆధారపడాల్సి రావడంతో లాభదాయకంగా ఉన్న పాడి పరిశ్రమ కాస్త నష్టాల బాటలో పయనిస్తోంది ఈ పరిస్థితుల్లో కారు చీకటిలో కాంతిపుంజంలో కొంతవరకు పోషణ అవసరాలను తీరుస్తోంది అజల్లా ఏమిటా అజల్లా పెంపకం ఎలా పశువులకు దీన్ని ఎలా అందించగలం పశువుల మేత అవసరాలను ఇది ఎలా తీర్చగలదు అనేదగా మీ సందేహం అయితే ఈ కథనం మీకోసమే చూడండి అజల్లా ప్రకృతి రైతుకు ప్రసాదించిన అద్భుత వరం పశుపోషణలో రైతులు ఎదుర్కొంటున్న మేత కొరతను కొంతవరకు తీర్చగలదు ఈ అజల్లా కేవలం పాడి పశువులకే కాదు కోళ్ళు గొర్రెలు మేకలు పందులు కౌజు పిట్టలు చేపలు ఇలా అన్నింటి మేత అవసరాలను అజల్లా తీర్చగలదు అజల్లాను మేతగానే కాదు వ్యవసాయంలో జీవన ఎరువుగాను వాడుకోవచ్చు ఇది నత్రజనిని స్థిరీకరిస్తుంది వరి పొలాల్లో అజొల్లా పెంచడం వల్ల హెక్టార్కు 30 నుంచి 40 కిలోల నత్రజనిని సహజ సిద్ధంగా పైరుకు అందించిన వాళ్ళమవుతాం అజొల్లాలో 25 నుంచి 35% ప్రోటీన్లు ఉంటాయి పశువుకు ఇచ్చే దానాతో పోలిస్తే 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానమని తేలింది మరి కిలో దానాకయ్యే ఖర్చు దాదాపు 20 నుంచి 25 రూపాయలుగా ఉంటే అజొల్లాను 2 కిలోలు ఉత్పత్తి చేయాలంటే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది పైగా అజొల్లాను పశువులకు మేపటం వల్ల 15 నుంచి 20% పాల దిగుబడి పాలలో వెన్న శాతం కూడా పెరుగుతోందని రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి అజొల్లా ఫెర్న్ జాతికి చెందిన నాచు మొక్క ఇది నీటిపై తేలియాడుతూ పెరుగుతుంది ఒక్కో మొక్క 2 సెంటీమీటర్ల పొడవు 2 సెంటీమీటర్ల వెడల్పు పెరుగుతుంది సాధారణంగా అజొల్లాను చిన్న చిన్న తొట్లలో పెంచుతారు అజొల్లా పెంచేందుకు నీరు నిల్వ ఉండని ఎత్తైన ప్రాంతాలను ఎన్నుకోవాలి పెంపకానికి 10 సెంటీమీటర్ల లోతు 2.5 మీటర్ల పొడవు 1.5 మీటర్ల వెడల్పు ఉన్న తొట్లు అవసరం ఇందుకోసం ఇటుకలతో శాశ్వత తొట్ల నిర్మాణాలు కానీ లేదా 150 GSM మందం గల పాలిథీన్ షీటును గాని ఉపయోగించుకోవచ్చు ఇందులో 30 నుంచి 35 కిలోల సారవంతమైన మెత్తటి మట్టిని షీట్ మీద సమంగా పరవాలి ఒక చదరపు మీటర్కు 10 నుంచి 15 కిలోల మట్టి ఉండేటట్లు చూసుకోవాలి ఈ మట్టి అజొల్లా పెరుగుదలకు తోడ్పడుతుంది 4 నుంచి 5 కిలోల ఆవు పేడను 15 నుంచి 20 లీటర్ల నీటిలో కలిపి ఆ మిశ్రమానికి 40 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ కలిపి తొట్టె మొత్తం నలువైపులా పోసుకోవాలి అజొల్లా సక్రమంగా పెరగాలంటే సూక్ష్మ పోషకాలను అందించాల్సి ఉంటుంది దీనికోసం 20 గ్రాముల మినరల్ మిక్చర్ను పేడతో కలిపి తొట్టెలో చల్లుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత తొట్టెలో 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు నీటి మట్టం ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు 1.5 కిలోల తాజా అజొల్లా మూల విత్తనాన్ని తీసుకుని తొట్టంతా సమంగా పడేటట్లు వెదజల్లాలి దీనిపై మంచినీటిని కొద్ది కొద్దిగా చిలకరిస్తే తిరగబడిన మొక్కలు తిరిగి పైకి తేలుతాయి అజొల్లా గుంతలు చెట్ల కింద ఉంటే రాలిన ఆకులు తొట్లలో పడి కుళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి తొట్లపై నైలాన్ వల కప్పుకుంటే మంచిది ఇంటి పెరట్లో గాని తోటల్లో గాని డాబాలపై కాని ఎక్కడైనా దీన్ని సులభంగా పెంచుకోవచ్చు కాకపోతే సూర్యరశ్మి నేరుగా బెడ్లపై పడకుండా పాక్షికంగా నీడ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి అజొల్లా వారం 10 రోజుల్లోనే తొట్టి మొత్తం వ్యాపిస్తుంది 1 కిలో చల్లితే వారం రోజుల్లో 8 నుంచి 10 కిలోలు అజొల్లా ఉత్పత్తి అవుతుంది 7వ రోజు నుంచి ప్రతిరోజు కిలో నుంచి కిలన్నర అజొల్లాను సేకరించవచ్చు సాధారణంగా ఒక పశువుకు రోజుకు 2.5 కిలోల వరకు అజొల్లాను అందించవచ్చు 5 పశువులున్న రైతు ప్రతిరోజు 12.5 కిలోల అజొల్లా దిగుబడి వచ్చేలా చూసుకోవాలి అంటే 42 చదరపు మీటర్ల విస్తీర్ణం గల తొట్లలో అజొల్లాను పెంచుకుంటే సరిపోతుంది
ప్రతి వారానికి ఒకసారి 5 లీటర్ల నీటిని 1 కిలో పేడ 20 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ 20 గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమం కలిపి తొట్టెలో పోయాలి ప్రతి 10 రోజులకు బెడ్ లో పావు వంతు నీటిని తీసివేసి కొత్త నీటిని నింపాలి తొట్టెలో 7 నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో నీరు ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి నీరు ఎక్కువైతే వేర్లు పైపైనే ఉండి మొక్క సరిగా పెరగదు పోషకాల లభ్యత తక్కువగా ఉంటుంది నీరు తక్కువైతే వేర్లు నేలను తాకి తెగుళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది 60 రోజులకొకసారి తోటలో 5 కిలోల మట్టిని తొలగించి తిరిగి కొత్త మట్టితో నింపుకుంటే అజొల్లా ఆరోగ్యంగా పెరుగుతుంది అజొల్లాను పశువులకు అందించేటప్పుడు కూడా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రంద్రాలున్న ప్లాస్టిక్ బుట్టతో గాని వెదురు గంపలతో గాని దీన్ని సేకరించాలి అజొల్లాను పేడ వాసన పోయే వరకు శుభ్రంగా నీటిలో కడిగి దానాతో కలిపి మేతగా అందించవచ్చు మొదట్లో కొద్ది కొద్దిగా పశువులకు అలవాటు చేసి అటుపై 1:1 నిష్పత్తిలో దానాతో కలిపి వాడుకుంటే రైతుకు ఖర్చు తగ్గటమే కాకుండా అధిక పాల దిగుబడి పొందే అవకాశం ఉంది సాధారణంగా పశువుల్లో ప్రతి 5 లీటర్ల పాల ఉత్పత్తికి 2 కిలోల దానాను వాడుతుంటాం అజొల్లాను 2 కిలోలు ఇచ్చినట్లయితే 1 కిలో దానా తగ్గుతుంది అంటే నెలకు 600 నుంచి 800 రూపాయల దానా ఖర్చు తగ్గుతుంది పైగా 20% పాల దిగుబడితో పాటు వెన్న 1% పెరిగినట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయి ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్కో పశువు నుంచి నెలకు 1500 రూపాయల వరకు రైతుకు అదనంగా ఆదాయం లభిస్తుంది అజొల్లా విత్తనాన్ని తోటి రైతుల నుంచి లేదా పరిశోధన స్థానాలు కృషి విజ్ఞాన కేంద్రాల వద్ద నుంచి రైతులు సేకరించవచ్చు చూసారుగా అజొల్లా వల్ల ఎన్ని ఉపయోగాలు పెంపకానికి మీరు సిద్ధమవుతున్నారా